ఈరోజు అఖిల భారత యాదవ్ మహాసంఘం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వదిలేంగడకోట యాదవ్ మాట్లాడుతున్నాం. ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా మరి దగ్గర సీఎం గారు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక పేద వ్యక్తి, అది ఏ భూమి రెవెన్యూ వారు కావచ్చు లేకపోతే లీగల్గా ఎలాంటి చర్చించుకోవాల్సిన విషయాన్ని దౌర్జన్యంగా ఇద్దరు లేడీసు మరి ఆయన ఉన్న సమ్మె ముసలి వ్యక్తి పెద్ద ఆయన ఉన్న వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళి జ్వరపడి మరి ఆ విధంగా లేడీస్ని పట్టుకొని లేడీస్ని ఎక్కించుకొని ఆయన గుంపి ఆయన కాళ్ళు పట్టుకున్న వదిలిపెట్టకుండా ఇస్త్రీ కొట్టేసి వెళ్ళిపోతే ఏదన్నా జరిగితే ఎవరు ఆ కుటుంబానికి రక్షణ? ఈరోజు యాదవ్లు ఈ రాష్ట్రంలో గత 20-30 సంవత్సరాల 40 సంవత్సరాల నుంచి అందరూ తెలుసు, యాదవులు కావచ్చు బీసీలు కావచ్చు ఎటు మొగ్గితే అధికారం వస్తుందనేది ఈరోజు ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి అందరికీ తెలిసిన విషయం. కానీ ఈరోజు బీసీల పైన ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారు, కానీ వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇష్టమైన చేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదని వెంటనే ఆ నాగిరెడ్డిని అరెస్ట్ చేయాలి. ఆ తర్వాత పోలీసు వారు వారికి ఆ కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా కానీ ఆ నాగిరెడ్డి కారు కూడా అవుతారు. ఇది రాష్ట్రం ఇదిగైనా వెంటనే ఈ పోలీసు వారు దీని మీద 1-2 రోజుల్లో పరిష్కరించకపోతే ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉంటే లేఖలుగా చూసుకుంటారు, లేఖలుగా మాట్లాడుకుంటారు. కానీ ఏరే వ్యక్తి మూడో వ్యక్తి వెళ్ళి దౌర్జన్యంగా మరి ఈ విధంగా ప్రవర్తించడం అనేది అందులో సీఎం గారి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. మరి లా అండ్ ఆర్డర్ ఈ విధంగా పక్కన ఉన్నటువంటి సీఎం గారి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ విధంగా జరిగితే దూర ప్రాంతాలు ఏ విధంగా ఉందనేది కూడా దయచేసి లా అండ్ ఏ విధంగా ఉన్నదని కూడా లా అండ్ ఆర్డర్ పోలీసు వారు చూడాలి. ఇమ్మీడియట్గా నాగిరెడ్డిని అరెస్ట్ చేయాలి, యాదవులపై దౌర్జన్యం. థ్యాంక్ యూ.